కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం మాలల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గెత్తం విజయ్ కుమార్ విలేకరుల సమావేశం. రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత సంఘాలు ఒకే జేఏసీగా ఏర్పడి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి నిశ్చయించాము. గత 5 సంవత్సరాల నుంచి ఎస్సీల కోసం జగనన్న అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. చంద్రబాబు నాయుడు ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని ప్రశ్నించారు. అదే జగన్మోహన్ రెడ్డి మాలలు మా మేనమామలని సంబోధించి మమ్మల్ని హక్కును చేర్చుకున్నారు. జగనన్న ప్రభుత్వంలో స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా ఎస్సీ ఎస్టీ పేద పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో చెప్పుకోవడానికి ఒక సంక్షేమ పథకం కూడా లేదని, జగనన్న పరిపాలించిన 5 సంవత్సరాల సంక్షేమంలో దేశంలోని రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని తెలిపారు. ప్రభుత్వ కాంట్రాక్టులు స్కీములలో 50% రిజర్వేషన్ కల్పించిన మహాన్ భావుడు జగనన్న అని, 500 దళిత ఓట్లు ఉన్న వార్డులను ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటిస్తామని జగనన్న హామీ ఇవ్వడంలో ఎంతో హర్షణీయమని తెలిపారు. దేశంలో 30 లక్షల పేదలకు స్థలాలు ఇచ్చి గణిత జగనన్నకు మాత్రమే తగ్గుతుందని, ఈ పథకం ద్వారా అత్యధిక లబ్ధి పొందింది దళితులే అని అంబేద్కర్ భావజాలను తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి జగనన్న అని విజయ్ కుమార్ తెలిపారు. మాలల జేఏసీ తరపున జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం కృషి చేస్తామని విజయ్ కుమార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరికీ పిలుపునిచ్చారు. నేను మాల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని కొనసాగుతూ ఉన్నాను. ఒక 2-3 రోజుల క్రితం మన అమరావతిలో ఉన్నటువంటి విజయంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ నుంచి మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీ నుంచి మేము ఒక పిలుపుని నినాదం ఇచ్చాం. ఎవరైతే ఎస్సీల కోసం ఎస్టీల కోసం పాటుపడుతూ ఉన్నారు, గత 5 ఏళ్ళుగా మేము అన్ని పరిస్థితులు గమనించి మన సీఎం గారు చేస్తున్నటువంటి ఎస్సీల కోసం పాటుపడుతున్నటువంటి అనేక స్కీమ్స్ కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే సంస్కరణలు కానివ్వండి, అన్ని గమనించిన తర్వాత మేమంతా కలిసి శ్రీ వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వహించినటువంటి శివ జగన్ రెడ్డి గారిని అందరూ కూడా ఏకకంఠంతో అతని మద్దతు ఇస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు మే 13 జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికల సంగ్రామంలో మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరుస్తూ మేమందరం దానికి సపోర్ట్ చేయ విధంగా మేము పిలుపునిచ్చాం. కాబట్టి మేము ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంటే కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. చూస్తే మేము చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాము గత 14 ఏళ్ళ నుంచి, తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాము. చాలా వ్యత్యాసం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి. మీరు చూస్తే ఎస్సీల్ని మన మామూలు మా మామూలు అనే ఒక రిలేషన్తో పిలిచేటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన రాగానే ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రవేశపెట్టడం కానివ్వండి, పిల్లలకి ట్యాబ్లెట్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే నాడు నేళ్ళు స్కూల్స్ డెవలప్ చేయడం కానివ్వండి, లేకపోతే ఈ మెడికల్ డిపార్ట్మెంట్ డెవలప్ చేయడం కానివ్వండి, హాస్పిటల్స్ కొత్త హాస్పిటల్స్ 15 హాస్పిటల్స్ పెట్టడం కానివ్వండి పొందపడగలిగి, అట్లే విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానివ్వండి, అదేవిధంగా ఎస్సీలు విదేశీ విద్య కానివ్వండి, అదేవిధంగా ఎస్సీల కొరకు ఇచ్చేటటువంటి దాన్ని ఏమంటారు 50% రిజర్వేషన్స్ ఎస్సీలకి ఆయన కల్పించాడు. అన్ని గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో అన్ని గవర్నమెంట్ స్కీమ్స్లో ఎస్పెషల్లీ కాంట్రాక్టులో మీకు తెలుసు కదా కాంట్రాక్టులు అంటే 100 కోట్ల కాంట్రాక్టులు ఉంటాయి. ప్రతి కాంట్రాక్ట్లోనూ ఎస్సీ ఎస్టీ బీసీలు 50% రిజర్వేషన్ కల్పించాడు. ఈ యొక్క అంటే ఇది ఒక సంస్కరణ చెప్పాలంటే, ఈ సంస్కరణ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే అతనికి ప్రేమ లేదు, ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ లేదు. అదేవిధంగా మీరు చూసుకుంటే మీరు అన్ని మేము ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసం మొన్న ఈ మధ్య మేనిఫెస్టోలో 500 గడప దాటినటువంటి ప్రతి గ్రామంలో ప్రతి ఎస్సీ గడప ఎస్సీ కమ్యూనిటీ ఏరియాని ఒక దళిత వాడని ఒక పంచాయతీగా ఏర్పరుస్తామని చెప్పి హామీ ఇచ్చాం. అంటే ఒక అపోహం ఈ యొక్క అన్ని కులాలు కలిపి ఉంటే మమ్మల్ని అనదొక్తూ ఉన్నారు, లేకపోతే మాకు అభివృద్ధి జరగటం లేదు, నిధులు అక్కడే చేస్తారు, మా గ్రామాలు మాకు ఏరియాలు చేయట్లేదు అని ఒక చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి ఈనాడు. సో ఆ డిఫరెన్సెస్ భారతంలో విధంగా ఎస్సీల ఏరియాలు ఎస్సీలే పాలించుకునే విధంగా, కాబట్టి అటువంటి ఇంకా డిఫరెన్సెస్ ఏముండవు.
ఎస్సీలు పాలించుకుంటే అడవి వాళ్ళు డెవలప్మెంట్ నుంచి వచ్చేసి కాబట్టి 500 కడపడతారు దళిత వాళ్ళ మొత్తాన్ని ఒక్కొక్క పంచాయతీగా చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి మీరు చూసుకుంటే 30 లక్షల ఇల్లు ఇచ్చారండి. 30 లక్షల ఇల్లు అంటే స్థలాలు ప్లస్ ఇళ్ళు. ఈ ఈ యొక్క ఈ స్కీమ్లో మెజారిటీ ఉన్నది ఎస్సీలే, బీసీలు ఎస్టీలు ఉంటారు. అదేవిధంగా మీరు చూసుకుంటే అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ సూచించినటువంటి ఒక సిద్ధాంతాలని, అంబేద్కర్ గారు ఏమైతే సూచించారో సంఘానికి ఇది మీరు ఫాలో చేయండి, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు అనేటువంటి సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తూచే తప్పకుండా అంబేద్కర్ భావజాలని సిద్ధాంతం తూచి తప్పకుండా ఆయన పాటించి దళితులకు అనేక రకాలుగా మేలు చేస్తూ ఉన్నాడు. చూసుకుంటే మీరు గడిచిన 5 ఏళ్లలో దళితులకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని ముందు పెట్టండి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. మేము అన్నీ గమనించాం 5 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి ఎవరెవరు ఏం చేశారు అనేటువంటి గమనించిన తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎస్సీ ఎస్టీలకి డెవలప్ చేస్తున్నారు, ఆయన మాకు చాలా అండగా ఉన్నాడు, మా యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఉన్నాడు, ఆయన రకాల సంస్కరణలు చేశాడు కాబట్టి, ఒక సంఘ సంస్కృతిగా జగన్మోహన్ ఉన్నారు కాబట్టి మేమంతా కలిసి ఒక జేఏసీ చర్చించిన మీదట వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని వచ్చి 170 స్థానాలు పొడిచినటువంటి పార్టీని అన్ని స్థానాలు గెలిపించి అఖండ విజయం గెలిపించవలసిందిగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీని పిలుపునిస్తూ ఉన్నాము. ఈ వేదిక నుంచి ఆల్రెడీ మేము ప్రెస్ క్లబ్లో మేము పిలుపునిచ్చాం. అదేవిధంగా ఈరోజు ఈ మేము ఈ కాన్స్టిట్యూన్సీ తిరుగుతున్నాం మేమంతా. సో దీనిలో భాగంగా పెనమలూరు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచినటువంటి శ్రీ జోగి రమేష్ గారిని ఎమ్మెల్యేగా పెనమలూరు కాన్స్టిట్యున్సీకి, అట్లాగే మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి పార్లమెంట్ ఎంపిక పొందినటువంటి సింహాద్రి చంద్రశేఖర్ గారిని, డాక్టర్ గారిని, ఈ ఇద్దరిని కూడాను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ఈ యొక్క పెనమలూరు నియోజక ప్రజల్ని, అట్లా మచిలీపట్నం నియోజక ప్రజల్ని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మేము అనేక రకాల ఉద్యమాలు చేసాం ఎస్సీ ఎస్టీల కోసం, అనేక రకాల పాటుపడ్డారు కాబట్టి మాకు తెలుసు ఎవరేం చేశారు ఏంటి అని చెప్పి, కాబట్టి మీ అందరికీ మేము చైతన్య పరచాలని చెప్పేసి ప్రశ్న పెడతా ఉన్నాం. మీరు ఒకటి చూసుకుంటే చేసుకుంటా పోతే చంద్రబాబు నాయుడు అలవగానే హామీలు అంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం చేస్తూ ఉన్నారో దానికి సుమారుగా 60 నుంచి 65 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇప్పుడు స్కీమ్, ఏవైతే సంక్షేమ పథకాలు వస్తే అందరూ సోర్పూతులు అయిపోతారు, అందరూ శ్రీలంక ఒక సుకుమారి, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతుంది, అందరూ సోర్పూతులు అయిపోతారు, ఇవన్నీ కరెక్ట్ కాదు, మీ ఇవన్నీ అభివృద్ధి లేదని చెప్పేసి అన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జగన్మోహన్ కార్యక్రమాలని తన మేనిఫెస్టోలో పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాడు. అదేంటి, ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమకాలు చాలా చండాలమైనవి, దీనివల్ల ఆర్థికంగా మనం చితికిపోతాము, మరో శ్రీలింక అవుద్ది, జనాలు సోమరపోతులు అవుతున్నటువంటి వ్యక్తి మళ్ళీ అదే జగన్మోహన్ మేనిఫెస్టో కాపీ పెట్టి అతని మేనిఫెస్టో పెట్టుకున్నాడు. మళ్ళీ పైపెచ్చు 3 సిలిండర్లు ఉచితం అంట, అంటే బస్సు ఫ్రీ అంట, కర్ణాటకలో బస్సు ఫ్రీ, తెలంగాణలో పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు, ఈ రెండింటిది కాపీ ఇక్కడ మళ్ళీ పెడుతున్నాడు బస్సు ఫ్రీ అండి. అంటే జనాలని నువ్వు ఏం చేసుకుంటున్నావు, అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు నువ్వు ఎందుకు వెళ్ళిపోయా, ఈ 14 ఏళ్ళలో ఒకసారి లెక్కది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉద్యోగాలు దాదాపు 5-6 లక్షలు చేశాడు, ప్రైవేట్ ఉద్యోగాలు 10 లక్షల దాకా ఇచ్చాడు, దాదాపు 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్లోనూ గవర్నమెంట్లో కల్పించాడు. మీరు ఎన్ని ఇచ్చారు, మీరు కావాలంటే శ్వేతపత్రం విడుదల చేయండి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు ఇవన్నీ నిశ్చితంగా గమనించిన మీదట మేము అందరం కలిసి మా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ, దళిత సంఘాలు, రాష్ట్ర వ్యాప్తం అన్ని దళిత సంఘాలు కలిపి మేము చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతు తెలుపుతున్నాం కాబట్టి మేము ఒకటే పేపర్లు చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు, అట్లాగే పెనమలూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు, అలాగే మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ ప్రజలకు, మీరందరూ కూడాను శ్రీ జోగి రమేష్ గారిని, అట్లాగే సిమ్మద్రి చంద్రశేఖర్ గారిని అఖండమైన గెలిపించాలని కోరుచు. మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై భీమ్ అందరికి. జై భీములు, నా పేరు కనుమాల నాగకుమార్, దళిత పారిశ్రామిక వేత్తల ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుణ్ణి. రాబో 2024 సార్వత్రిక ఎన్నికలు విశ్వసనీయత నమ్మక ద్రోహం మధ్య జరుగుతున్నాయి. మరి మాట ఇచ్చారంటే మాట నిలుపుకునే విశ్వసనీయత గల జగన్మోహన్ రెడ్డి గారు, నమ్మక ద్రోహానికి పేటెంట్ హక్కు కలిగిన చంద్రబాబు నాయుడికి జరుగుతున్న ఎన్నికలు ఇప్పటికే అనేక సందర్భాల్లో 14 సంవత్సరాల పరిపాలనలో దళితుల మధ్య చిచ్చు పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు.
అన్నదమ్ముల మధ్య అన్నదమ్ముల సత్సంబంధాలు గల దళితుల్లో చిచ్చు పెట్టి కుల చిచ్చును రేపిన చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల్లో తన విశ్వరూపం ప్రదర్శిస్తూ కేవలం కులాల మధ్య ఆధిపత్య కులాలు మరి ఇక్కడ మరి ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తాకి ఆధిపత్య కులాలందరినీ తెచ్చిచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, పోటీ చేపిస్తున్నారు, కేవలం ధన ప్రవాహంతో పోటీ చేస్తున్నారు. మరి ఉదాహరణకి మరి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి వచ్చిన పెంబసాని అనే వ్యక్తి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మరి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరికీ ఖర్చు పెడతాం. అలాగే మరి తెలుగుదేశంలో ఉన్న తన శిష్యులను బీజేపీలోకి పంపించిన మరి సీఎం రమేష్ను కానీ మరి సుజనా చౌదరిని కానీ ఇటువంటి పెట్టుబడిదారులు మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఎన్నికలు పేదలకే పెట్టుబడిదారులకి జరుగుతున్న ఎన్నికలు అని చెప్పారు. ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను చూసుకుంటే మొత్తం పెట్టుబడిదారులే. మరి మరి గౌరవ ముఖ్యమంత్రి మరి వైఎస్ఆర్సిపి తరఫున మరి అభ్యర్థులు సామాన్య అభ్యర్థులు మరి సామాన్య అభ్యర్థులు నిలబెట్టిన ఒక లారీ డ్రైవర్ కానీ అలాగే మన పక్కన మన కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం నుంచి కానీ వీరంతా అతి సామాన్యులు. బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు లేని సామాన్యులకి వైఎస్ఆర్సిపి టికెట్లు ఇచ్చి ఒక వినూత్న పద్ధతిలో మరి ముందుకు వెళ్తున్నారు. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 పార్లమెంట్ నియోజకవర్గాలు 200 స్థానాల్లో 100 స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చి 50% స్థానాలని మరి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలంటే దళిత వర్గాలంటే పడని చంద్రబాబు నాయుడిని ఈ వర్గాలు ఇప్పటికే మరి సేదరించుకుంటున్నాయి. మరి ఈ వర్గాలని మరి మహాశాన్ రాజేష్ ద్వారా పక్కన పెట్టుకుని లబ్ధి పొందిన చంద్రబాబు నాయుడు మరి చివరికి మహాశాన్ రాజేష్ కూడా తీవ్ర అన్యాయం చేశారు. మహాశాన్ రాజేష్ ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందాలని ప్రయత్నం చేసి చివరి నిమిషంలో అతనికి ఎంత అన్యాయం చేశాడో మరి సోదరుడు మహాశాన్ రాజేష్ ఇప్పుడు ఎంత బాధపడుతున్నాడో మా దళిత వర్గాలన్నీ గ్రహించినాయి. మరి ముఖ్యంగా అలాగే మరి విజయవాడ నడిబొడ్డు అయినటువంటి పీడబ్ల్యూడి గ్రౌండ్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతవే కాకుండా 410 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ రాష్ట్రంలో మరి అంబేద్కర్ వారసుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి యావత్తు దళిత సమాజం రుణపడి ఉంటుంది. అలాగే నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం విద్య ద్వారా మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఫస్ట్ క్లాస్ నుండి ఇంగ్లీష్ మీడియం చేసి మరి ఇంటర్నేషనల్ భవిష్యత్తులో మరి పేదవర్గాలు మరి కేవలం ఈ విషయాన్ని జీర్ణించుకోలేని పెత్తందారి కులస్తులు మరి దళితులు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మా పొలాల్లో పనిచేస్తాకి ఎవరో రారు, రేపు భవిష్యత్తులో మా దొడ్లు కడుగుతాకి ఎవరు లేరు, కేవలం కుళ్ళుతో ఇలా చేస్తున్నారు. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు 270,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కావాలా, మరి హామీలు ఇచ్చి మరి మేనిఫెస్టోని చెత్తపుట్టలో పడేసే చంద్రబాబు నాయుడు కావాలో మరి ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. మరి రాబోయే రేపు 11 మే జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరి వైసీపీ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తాకి అలాగే పెనంలూరు నియోజకవర్గం, పామారు నియోజకవర్గం, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుండి శ్రీ జోగి రమేష్ గారిని, శ్రీ కైలి అనిల్ కుమార్ గారిని, డాక్టర్ చంద్రశేఖరరావు గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తాకి ఈ ప్రాంత ప్రజలు అలాగే మేము కూడా దళిత నాయకులుగా గ్రామ గ్రామాన తిరిగి దళితులను చైతన్యపరుస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మరి ఆంధ్రప్రదేశ్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం రావడం పక్క. మరి ఇదంతా పెత్తందారులకి పేదలకి మధ్య జరిగే పోరాటంలో ఓటర్లు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ దళిత ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.